నమస్కారం అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్గా ఒక 2 1/2 3 2 స్పూన్స్ ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, నేను కొద్దిగా ఆవాలు మినప్పప్పు వేస్తున్నాను. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కమ్మగా ఉంటుంది అని చేశాను. తర్వాత ఉల్లిపాయలు వేద్దాం, ఒక 2 మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేద్దాం. చికెన్ 1/2 కేజీ తీసుకున్నానండి, శుభ్రంగా కడుక్కొని ముందుగానే ఉడకబెట్టుకున్నాను. దాన్ని ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఆ వాటర్ అంతా పోయేటట్టు, చికెన్లో ఉండే ఫ్యాట్ అంతా పోయేటట్టు ఉడికించుకున్నాను. ఎందుకంటే గోంగూరలో డైరెక్ట్గా వేస్తే అది చికెన్ ఉడకదండి, పుల్లగా ఉంటుంది కదా గోంగూర. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేద్దాం. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ 1/2 కేజీ చికెన్కి 2 స్పూన్స్ పడుతుందండి. ఈ అల్లం వెల్లుల్లోనే కొద్దిగా పట్ట, కొద్దిగా ఒక 3 లవంగాలు వేసి మిక్సీ చేసుకున్నాను. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను. చికెన్ బాయిల్ చేసేటప్పుడు చెప్పాను కదండి, 1/2 ఆనియన్ని ఉప్పు, పసుపు, ఆనియన్ వేసి చికెన్ కడుక్కొని కొద్దిగా ఉడకబెట్టుకున్నాను. 2 ఆనియన్స్ పడతాయి ఈ కర్రీకి, 1 1/2 ఉంటుంది కదా, ఆ 1 1/2 ఇక్కడ ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, గోంగూర చికెన్. ఇప్పుడు ఇది ఫ్రై అయింది, ఇందులో మనం కారం, ధనియాల పొడి అవి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎంతెంత వేయాలో చెప్తాను. పసుపు కొద్దిగా అండి, ఆల్రెడీ ముందే ఉడికించేటప్పుడు వేసాను, 1/2 స్పూను పసుపు. ఇందులో కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి, ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాము. తర్వాత గోంగూరను కూడా ఉడికించేటప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేసి ఉడికించి మిక్స్ చేశానండి. ఇది కొద్దిగా వేద్దాము, ఇది 1 టీ స్పూన్స్ వేద్దామండి. కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది ఇది. ధనియాల పొడి 3 స్పూన్స్ వేసాను, బాగుంటుందండి ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటే. కొద్దిగా వాటర్ వేసుకున్నాం మాడిపోకుండా, పౌడర్స్ ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టొమాటోస్ అండి కట్ చేసి వేసుకున్నాం. చికెన్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, బట్ ఇది గోంగూర కొద్దిగా పులుపు దానం ఉంటుంది కదండి, సో అది కొద్దిగా డౌట్ ఉంటుంది మనకు ఉడకలేదేమో అని. సో అందుకని నేను చికెన్ని బాయిల్ చేసి వేస్తున్నాను. మీ ఇష్టం అండి, డైరెక్ట్ కావాలంటే కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ వేసేయచ్చు. ఓకే, ఇది ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం. ఇది 1/2 కేజీ చికెన్,
చెప్పాను కదండి, ఇది బాయిల్ చేసేటప్పుడే ఆనియన్, పసుపు, కరివేపాకు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది ఇందులో వేసేద్దాం. ఇది ఒకసారి కలుపుకుందాం. కొద్దిసేపు ఫ్రై చేయాలండి చికెన్. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. మళ్ళీ గోంగూర యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు మగ్గనిద్దాం, విడిపెడదామండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి ఆయిల్ అంతా పైన వచ్చింది. ఒకసారి కలుపుతాం. ఇప్పుడు గోంగూరని ఒక కట్ట తీసుకున్నాను. తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకొని మిక్సీ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేద్దాం. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, కానీ ఆకులు అలాగే ఉంటాయి, అందుకని నేను మిక్సీ వేసి వేస్తున్నాను. మీ ఇష్టం అండి, అలాగే కూడా కావాలంటే వేసుకోవచ్చు. కడుక్కుని వేసేసి ఈ స్టేజ్లో చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఇట్లా వేసుకునేవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వేయలేదండి, కానీ ఇది మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసాము. తర్వాత గోంగూర గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇది ఇలా గ్రేవీగా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, లేదు ఇంకొంచెం వాటర్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. కొద్దిగా వాటర్ వేద్దాం. కొద్దిసేపు ఉడకాలి కదండి ఇది. కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేద్దామండి. ఇది హోమ్ మేడే, ఏం లేదండి దీంట్లో. ధనియాలు, మిరియాలు, ఒక ఇలాచి, పట్ట, లవంగం, అంతా ఇంకేం లేదు. అది కొద్దిగా వేసాను. ఒకసారి పట్టుకొని విడి పెడదాం. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం, తయారైపోతుంది గోంగూర చికెన్. ఇప్పుడు ఒకసారి తీసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేద్దామండి. కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర. ఓకే, తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. ఇది కొద్దిగా లూజ్గా ఎందుకు పెట్టానంటే అండి, ఇది రాగి సంగట్లోకి రైస్లోకి అయితే ఇలా బాగుంటుంది.
ఇంకొద్దిగా గ్రేవీగా కావాలంటే రోటీస్, చపాతి, నాన్, ఎనీ ఏది దేనిలోకైనా తినొచ్చండి. అందుకని ఇలా కొద్దిగా లూజ్గా పెట్టానండి. ఈరోజు ఒక చిట్కా చెప్తానండి. రెగ్యులర్గా మనం కిచెన్లో మిక్సీలు యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు మిక్సీస్కి అలాగే బ్లేడ్స్ అలా అటాచ్ అయిపోయి ఉంటాయి కదా, కాబట్టి తీయలేము. సో అవి పదును సరిగా ఉండవు, మనం రోజు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. అందుకేం చేయాలంటే కల్లుప్పు ఉంది కదండి, కల్లుప్పుని కొద్దిగా వేసి మిక్సీ జార్లో ఒక రెండు సార్లు అలా తిప్పి ఆన్ ఆఫ్ చేస్తే అది గ్రైండ్ అవుతుంది కదండి. సో దానివల్ల అది షార్ప్నెస్ వస్తుందండి బ్లేడ్స్కి. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఓకే అండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ అయింది. ఇది రాగి సంగట్లో చాలా బాగుంటుంది. రైస్, రోటీస్, పుల్కాస్, చపాతి, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకొక వంటతో ఇంకొక రోజు కలుద్దాం. బాయ్.